ప్రేక్షల అందరికాదా నేను ఖాజా సయ్యద్ షా ఉబైదుల్లా హుసేన్ కుటాగుల్లా దర్గా హజరత్ జైరుద్దీన్ హుసేన్ రహమతుల్లా అలై ఇంకా బాబా షా హుసేన్ రహమతుల్లా అలై కుటా విపత్తి కొన్ని రోజులు నేను ఇక్కడ దర్గా నుంచి సేవలు చేసేటప్పుడు నాకు తెలిసింది వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా ఎన్క్రోచ్మెంట్స్లో ఉన్నాయి అనేసి దీన్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను సింగిల్గా ఫైట్ చేస్తూనే ఉన్నాను కుటాగుల్లా దర్గాలో అలాగే కదిరీ ప్రాంతంలో కూడా కదిరీ మండలంలో చాలా వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని కూడా మా మిత్రులైన ఇలియాస్ గారు మక్బూల్ గారు ఇంకా ఆజమ్ గారు కుటాగుల్లా మస్జిద్ ముతోలి గారు అలాగే ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా మేము అలాగే పోరాడుతుండే వక్ఫ్ ప్రాపర్టీని కాపాడి దానికి ఎన్క్రోచ్మెంట్ ఫ్రీ చేద్దామనేసి ఇలా ఇంకా ప్రభుత్వం మాకు పేపర్ వర్క్లోనే రాసిచ్చేది ఎప్పుడు ఏమంటే వక్ఫ్ ప్రాపర్టీస్ని కాపాడాలి అని పేపర్ వల్ల ఆ ఫైల్లోనే అలాగే ఉండిపోయేది దానికి అమలు తీసుకురావడం వీలు అవ్వలేదు అందుకే నేను మా మిత్రులైన ఇలియాస్ గారు ఆజమ్ గారు మక్బూల్ గారు ఇంకా వేరే కమిటీ మెంబర్స్ వాళ్ళకి నేను నా ఐడియా చెప్పాను ఒక మేము కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇన్షాల్లా తాలా అందరు కలిసి పోరాడితే దీనికి ఖచ్చితంగా మాకు ప్రభుత్వము ఇంకా చట్టం మాకు చట్ట ప్రకారంగా ఇచ్చేసి వక్ ప్రాపర్టీస్ని ఎన్క్రోచ్మెంట్గా ఫ్రీ చేసేసి వక్ బోర్డ్కి హ్యాండ్ ఓవర్ చేద్దామంటే వీళ్ళు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఇచ్చేశారు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు నాకు సహాయం ఇచ్చేసి అలా చాలా మంచి ఉంది స్వామి మేమందరం మీకు సహాయం చేస్తామనేసి చెప్పారు అలాగే దీనికి ఒక కమిటీలా ఫామ్ అయ్యి దానికి అల్హమ్దులిల్లా ఔఖాఫ్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అనేసి ఈ పేరు పైన రిజిస్ట్రేషన్ జరిగింది హిందూపురంలో అల్హమ్దులిల్లా మా కమిటీ ఇప్పుడు రిజిస్టర్డ్ కమిటీ ఇప్పుడు మేము దీనికి మా ఎజెండా మెయిన్ ఎయిమ్స్ ఏంటంటే కమిటీ ఎక్కడెక్కడ కదిరి మండలం నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేము కదిరి మండలంలో ఎక్కడెక్కడ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే దానికి మేము వక్ఫ్ బోర్డు ద్వారా చట్టం ద్వారా దానికి ఎన్క్రోచ్మెంట్ ఫ్రీ చేయించి వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయాలి చేయించి దానికి ఇంకా మేము వక్ఫ్ బోర్డుకు సహాయపడి వక్ఫ్ బోర్డుకు స్ట్రాంగ్ చేయించి ఇంకా మా కమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేయిద్దాం దీనికి బెనిఫిట్స్ ఈ ప్రాపర్టీ బెనిఫిట్స్ మైనార్టీ కమిటీ మైనార్టీ సోదరులకు వాళ్ళ డెవలప్మెంట్ గురించి యూజ్ చేయాలని మా మెయిన్ ఎజెండా అందరికీ జైసా కే హమారే సాహెబ్ కిబ్లా ఔర్ సెక్రెటరీ సాహెబ్ నే బతాయా హై కే జిస్ మక్సద్ కే లియే యహాన్ కమిటీ రిజిస్టర్ కీ గయీ హై उसे शॉर्ट फॉर्म में ए बी पी सी रखा गया है यानी कि औकाफ प्रोडक्शन प्रॉपर्टी प्रोडक्शन कमेटी तहफ़ औकाफ कमेटी यानी अगर तेलुगु में कहें तो वक्फ आस्तुला परिरक्षण कमेटी के नाम से किया गया जिसके सदर हमारे कुटाउल के दरगाह के सज्जाद साहब सैयद उबैदुल्ला हुसैनी साहब हैं और इस कमेटी के सेक्रेटरी जनाब इलिया साहब और दीगर कारकुनान हैं और दूसरे पोस्टों में दूसरे हजरात हमारे दीगर काम कर रहे हैं और इस कमेटी का मकसद क्या है आप लोगों को हमारे दोनों जिम्मेदारों ने बता दिया है। मैं सिर्फ ये कहना चाहता हूं कि यहां सबसे पहले हमारे साहिब किबला ने जो दरगाह शरीफ के बहुत से जायदाद यानी कि प्रॉपर्टीज कब्जा हो चुके थे उसको छुड़वाने की बहुत कोशिश कर रहे हैं। हालांकि वक्फ जायदादों को छुड़ाने के लिए प्रॉपर्टीज को छुड़ाने के लिए हमारे शहर में भी हम देख रहे हैं कमोबेश 50 साल से ऐसा ठोस कदम यानी स्ट्रांग स्टेप किसी ने नहीं उठाया जिस तरह से साहिब किबला ने उठाया है और इसको लीगल में ले जाने की बहुत जरूरत थी वो काम हजरत किबला ने किया है और ये हमारे लिए मिसले रहा है एक हमारे लिए गाइडलाइन की हैसियत रखता है। और साहिब किबला के बाद यहाँ हमारे गांव में फतेहखा मस्जिद की प्रॉपर्टी का भाई इसी तरह से
कब्जा हो चुका था और उसके बाद उस पर छुड़ाने की कोशिश करने के बावजूद बहुत से लोग उस पर नजर रखे हुए थे क्योंकि प्राइम प्रॉपर्टी है। उसमें हमारे आजम साहब मुतवल्ली बनने के बाद अल्हम्दुलिल्लाह वक्फ बोर्ड से वो ताल्लुक कायम करके उसको छुड़ा दिए हैं और वो हमारे मुसलमानों के काम आने के लायक बना चुके हैं। जो काम इन्होंने हमारे साहिब किबला और आजम साहब ने किया है, हम शहर वालों की तरफ से इनका तहे दिल से शुक्रिया अदा करते हैं और इसी नहज पे और इसी रास्ते पे चलकर सारे गांव वाले इत्तेहाद और इत्तेफाक के साथ इसकी कोशिश करके स्ट्रगल करके कम से कम जो जायदादें जो प्रॉपर्टीज बच गई हैं जो बिके हैं वगैरह हैं ये बात अलग है और कम से कम जो बच गए हैं इसके ऊपर भी बहुत सी बुरी नज़रें हैं, कम से कम वो बच जाए और वो कौम के काम आ जाएं। लिहाजा हम आप लोगों से खुसूसन मुसलमानों से और तमाम सेक्युलर माइंड हजरात से चाहे वो किसी पार्टी से चाहे ग्रुप या जमात से ताल्लुक रखते हों उन सब से हम दरख्वास्त करते हैं कि हमारे कमेटी का से ताउन करें ताकि हम इस काम को आगे बढ़ा सकें। जिस तरह से हमारे इलिया साहब ने कहा इसको रियासत की सतह पर यानी कि स्टेट वाइड ये मुहिम यानी कि ये तहरीक ये मोमेंट चलाने के वास्ते लिए हम कोशिश करेंगे इंशाअल्लाह। लिहाजा आप हजरात अगर हमारे साथ रहेंगे इंशाअल्लाह ये प्रॉपर्टीज हमारे साहिब किबला की सदारत में और इनकी सरपरस्ती में जरूर से जरूर छुड़ाएंगे और इसको हमारे मिल्लत और कौम के लिए कारामद बनाएंगे इंशाअल्लाह। शुक्रिया। तो स्लोगन बहुत अच्छा था, ये वीडियो में अच्छा आता है।